సీఎం రేవంత్ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఐసీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించేలా చేశారు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు రేవంత్ గురించి మాట్లాడడం దండగాన నేతలే పీసీసీ బగ్గాలు చేపట్టగానే పని పెట్టుకుని మరీ రేవంత్ ని టార్గెట్ చేశారు. మాటకు ముందు రేవంత్, మాట తర్వాత రేవంత్ అని ప్రసంగాలు దంచేశారు. ఇప్పుడు అందరి నోట ఒక్కటే మాట, రేవంత్ అనే మాట మాత్రమే వినిపిస్తోంది. అందరి నోట సీఎం రేవంత్ మాట. సీఎం రేవంత్నే టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు, ప్రత్యర్థులను కలవరపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన రేవంత్ రెడ్డి మానియా పార్లమెంట్ ఎన్నికలు కూడా కంటిన్యూ అవుతుంది. ఏ ప్రతిపక్ష నేత మాట్లాడినా రేవంత్నే అటాక్ చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష నేతలందరి టార్గెట్ ఒకటే, అదే రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ త్రిమూర్తులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీజేపీలో కిషన్ రెడ్డి మొదలుకొని బండి సంజయ్, లక్ష్మణ్, టీకరుణ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రఘునందరావుకు ప్రతిరోజు రేవంత్ను టార్గెట్ చేయనిదే రోజు గడవటం లేదు. ఇంతమంది ఇన్ని రకాలుగా ఒక్కడిని టార్గెట్ చేస్తున్నారంటే రేవంత్ వాళ్ళందరినీ ఎంత కలవర పెడుతున్నాడో అర్థమవుతుంది. ఒక ఏడాది కిందటి దాకా రేవంత్ సీఎం అవుతారని ఎవ్వరూ ఊహించి ఉండరు. మాజీ సీఎం కేసీఆర్ రేవంత్ అనే వ్యక్తిని గుర్తించే స్థితిలో కూడా లేరు. ఆయన ప్రణాళిక మొత్తం తెలంగాణలో సీఎం అంటే కేసీఆర్, ఆ పైన కేటీఆర్, ఆ పైన కేటీఆర్ మనడు ఇలా కొనసాగిపోతుంది తప్ప మరొక వ్యక్తిని ఆ పోస్టులో ఊహించుకునే స్థితిలో కూడా లేరు. రేవంత్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఎలా తృణీకరించేవారో టీవీ చూస్తున్న వాళ్ళంతా గమనించి ఉంటారు. ఇక బీజేపీలో కూడా అంతే. సీఎం అంటే బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి అన్న భావించుకున్నారే తప్ప కాంగ్రెస్ నుంచి సీఎం అవుతారని, అది కూడా రేవంత్ అవుతాడని కలలో కూడా ఊహించి ఉండరు. దానికి తోడు ఒకవైపు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు డెత్ సర్ట్ కిట్ ఇస్తూనే వచ్చారు. చాలామంది నేతలాగా వారసత్వంతోనో లేక అదృష్ట సేవతో రాజకీయాల్లో పైకేదికి రేవంత్ సీఎం కాలేదు. కష్టపడి అనేక మంది ప్రత్యర్థులను ఎదుర్కొని చాకచక్యంతో అవసరానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని ఎదిగిన నేత. గ్రూపులలో నిలయమైన కాంగ్రెస్లో చేరిన 5 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిపోయాడంటే రేవంత్ కెపాసిటీ ఏమిటో అర్థమైపోతుంది. కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీల్లో కలిపి క్రౌడ్ పుల్లర్లు ఎంతమంది ఉన్నారని చూస్తే రేవంత్, కేసీఆర్ తప్ప మరొకరు కనబడరు. ఈ ఇద్దరిలో కూడా రేవంత్ నెంబర్ 1 అని చెప్పవచ్చు. చెప్పదలుచుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పడం, విషయ పరిజ్ఞానం ఉండడం, జనాలను ఆకట్టుకునే వాగ్దాటి ఉండడం రేవంత్కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. టీడీపీలో నుండి కాంగ్రెస్లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాటి నుండి రేవంత్ పైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ టార్గెట్ మొదలైంది. ఎందుకంటే కేసీఆర్కు నిజమైన తీటైన ప్రత్యర్థి రేవంత్ మాత్రమే అని వాళ్ళ ముగ్గురికి తెలుసు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం రేవంత్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరిన తర్వాతే జవసత్వాలు వచ్చాయి. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, జొక్కారెడ్డి, శ్రీధరబాబు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా రేవంత్ పార్టీలో చేరడంతోనే విపరీతమైన చలనం మొదలైంది. ఆ చలనంతోనే కేసీఆర్ డౌన్ఫాల్ మొదలైంది. అందుకనే తమలోని అక్కసునంత త్రిమూర్తులు రేవంత్ను టార్గెట్ చేయటంలోనే తెలిసిపోతుంది. రేవంత్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందనొకరు, లోక్సభ ఎన్నికలవుతూనే రేవంత్ పతనం మొదలవుతుందని మరొకరు, ఒక ఏడాది కంటే రేవంత్ ప్రభుత్వం కొనసాగదని ఇంకొకరు రేవంత్ పతనం కాంక్షిస్తున్నారు. ఇక
బీజేపీ విషయానికి వస్తే కిషన్, బండి, రఘునందన్ రావు ఇలా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రేవంత్ జపమే చేస్తున్నారు. తమ ఆరు పనులు విమర్శలన్నింటినీ రేవంత్ ప్రధానంగానే చూస్తున్నారు. త్రిమూర్తులైనా కమలం పార్టీ నేతలైనా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, పార్టీని రేవంత్ చీల్చేస్తాడని, రేవంత్ తెలంగాణ షిండే అయిపోతాడని పదే పదే గోల చేస్తున్నారు. ఆ మధ్య నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ రేవంత్లో టాలెంట్ ఉందని, ఆయన చక్కగా బీజేపీలోకి రావచ్చని ఆహ్వానించారు. మొత్తంగా ఇంతమంది ప్రత్యర్థులు కలిసి ఒక్క రేవంత్ను పదే పదే టార్గెట్ చేయటంతోనే తాము కాంగ్రెస్కు ఉచిత ప్రచారం చేస్తున్నామని గ్రహించలేకపోతున్నారు.